ఏం బా బ్రో అదే పక్కన అయ్యో ఏ శంభి మనకి ఏం లాతారంట ఏం చేస్తున్నా పిల్లమ్మా అర్ధరాత్రి చేపలు కూడా చేస్తున్నావా ఏం అర్ధరాత్రి తొమ్మిదేంటి నేను 7:30 కూడా కాల ఎవరికి తెచ్చానంట ఫారెన్ పోయా ఎంత కేజీ 50 రూపాయలా మీ అమ్మ ఊర్లో అందుకోసం మళ్ళీ అడిగింది ఏం సుబ్బిడ్డ అల్లలు ఉండవు ఎప్పుడో మధ్యాహ్నం ఆకలి అవుతున్నాయి ఏదో నీ వంట మాత్రం లేదు ఇది ఎవరో ఒకరు వంట చేసుకుంటా అంటే ఇది నీ వంట మాత్రం లేదు చాలా మనకి ఏ పని చేద్దొద్దు సుబ్బు మనకి ఇది బెస్ట్ ఊరికే గ్యాస్ కాడ కూర్చునేవా వంట వండుకునేవా గమ్ము కొనేవా గ్యాస్ కాడ కాదు రేపు సాయంత్రం బయట తీసుకోవాలి రేపు సాయంత్రం వేడి వేస్తావా ఏం చేస్తావు సుబ్బు రేపు సండే కాదు తలకాయ కూర వేస్తావా మాకొద్దు తలకాయ మటన్ తీసుకురావాలి మటన్ తీసుకురావాలా తలకాయ కూర తినంటే ఏందో మటన్ తింటా అంటావు అయ్యే వానికి అన్ని పోయినవి అంటే తలకాయ తిందామంటున్నా నొక్కి పెట్టే మెదడు కన్ను గుడ్లు నీకు ఓన్లీ స్పెసిఫిక్ భాగాలే కదా పెట్టేది కావాల్సింది చింతపండు ఇలా నీ కొడుకు నిద్రపోతున్నాడు గట్టి మాట్లాడు ఏం వినపడదు అబ్బా ఏంది సుబ్బు మీటింగ్ బయట నీ పంచాయతీ కాదని నేను పిలిచలేదా ఏమో పొదుపు గురించి చెప్పు పోతా అవును కదా నువ్వు పొదుపులు ఉండవు పొదుపులు లేకుండా పెట్టావా ఏం ఇంతగా మూడు ముస్తాహం ఏం లేనట్టున్నాయే పొదుపు సంఘాలలో అవుబా ఏంటే అన్ని ఇవి బేర్ష చేపలు ఉంటున్నాయి అవునే బేర్షలే అన్ని బేర్షలే అన్ని బేర్షలే దీనిలోకి ఏం చేసినావో చపాతీ చేసిన చపాతీ విత్ బేర్ష చేపల కూర అద్దరిపోతుంది టేస్ట్ మాత్రం ఫోటో తీసుకో ఫోటో తీసుకోవాలా తమ్ముల ఎంత బాగుంది అవునా కలవే టాకులే ఖచ్చి పిచ్చరు ఏం ఇంకా కాలే ఉప్పు వేలే నీకంటే నేను వంట బాగా చేసుకుంటానులే ఏ పా మా అమ్మ నేర్పిన ఎప్పటి నుంచి ఏం బా వావ్ డిలీషియస్ సార్ ఇవి చాలా మందికి దొరకవు చిన్న చేపలు సిటీలో ఉన్న వాళ్ళకి అసలు దొరకవు అవునా వాళ్ళు పెద్ద చేప వాళ్ళ కోసం పంపించచ్చు కదా మరి రేపు అంటే అందరు అడ్రస్ అంటే పెట్టరు అందరికి తలా ఒక కేజీ పంపించాలి తలకాయ నొప్పి లేచి పొద్దున్నీ మంచం మీద దిగుతోట్టు ఎందుకంటే ఏమంటే ఇది వద్దు తల్లి ఏం పట్టించుకోకుండా ఊరికి నా వంట గదిలో నేను వంట చేయొచ్చంటే నేను వీడి తీసుకుంటుంటే తినుకుంటా హ్యాపీగా ఉండేటోళ్ళం అంతే కదా మరి దీనికైతే ఎన్ని చేపలు తినిందో అది ఎన్ని చేపలు తిని కూడా ఇంకా అర్చనదే ఇంకేం పా రేపు ఏం చేస్తున్నావు అంట ఏం చెయ్యాలి
రేపు అదే తలకాయ కూర నాకొద్దు తలకాయ తెచ్చుకుని తిన అయితే చికెన్ తీసుకొచ్చలే చికెన్ వద్దు మటన్ కావాలా కుండలు చికెన్ కోడి కోడి ఇన్ని ఓల్డ్ డేల మొత్తం చేసి ఉంటాడు కోడి కోడిని ఉడకొయటడమే అది ప్రాడ చెప్పాలనా అంటే అది ఎట్ట ఉడకొయటనే చూడని కానీ వచ్చారులే అప్పుడే చెప్పాలా అంటేట ఏమో రేపు ఏ వీడియో ఇచ్చామో ఏం కథనో ఎవరు తెలుసు ఇప్పటి నుంచి మాత్రం ఏదో ఒకటి చేస్తేనే ఏదో ఒక వంట చేస్తేనే టైం పాస్ ఏవో వస్తుంది మన పాత రోజులకు మనం వెళ్దాం మాట్లాడుకుంటూ తీస్తాం వీడియోస్ ఇంకా ఈ చెత్త మ్యాటర్స్ అనేవి అవసరం లేదు మాకు చెక్ ద మ్యాటర్స్ అంటే అది దాని గురించి ఆలోచించాలనో పోస్తుంది వీళ్ళు మనం తిట్టడం వాళ్ళని మనం తిట్టడం అవసరం అవన్నీ అనుకుంటే వాళ్ళు అనుకోండి తిట్టుకుంటే వాళ్ళు తిట్టుకోండి నవ్వుకుంటే వాళ్ళు నవ్వుకోండి మేమైతే మాత్రం మా పని మేము చేసుకుంటాం ఎందుకంటే ముందే మిద్దె కట్టుకోవాలని ఫిక్స్ అయినాం తిన్నామా పడుకున్నామా తెల్లారిందా రెండు వీడియోలు తీసుకున్నామా మేము అందరిని ఎంటర్టైన్మెంట్ చేసినామా అంతే అంతే కదా మరి అంటే ఈ వీడియో కొంచెం డల్గా ఉంటుంది ఏమనుకో అక్కడ ఎందుకంటే ఇద్దరికి తలకాయ నొప్పి పానం బాగా వద్దులే అనిపించింది నాకు పానం బాగానే ఉంది మా ఆయన కొంచెం ఫీవర్ ఉందంట అబ్బా నేను బాగానే ఉన్నా ఏమంటే నైట్ కాబట్టి మరి మళ్ళీ నీళ్ళంటే ఎన్నిసార్లు లాగుతాడు అబ్బా నీ కొడుకు ఉడికలే ఉడుకుతాను మూత కాదని మీద బేయ్ మరి గృహలక్ష్మి పడింది సీరియల్ గృహలక్ష్మి కూడా చూస్తున్నావు నువ్వు గృహలక్ష్మి దేనికోసం చూసే తులసి కోసం చూడాల్సి వస్తుంది అంతే అబ్బా తులసే మేచ్చనావు కర్రా కర్రా అని మళ్ళీ నన్ను అంటావు ఏ సంపత్సరాన్ని అట్ట చూడు ఎట్ట మేచ్చనావు పంది మాదిరి ఆవు 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 అనుకుంటా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మేమేం పెద్దగా మాట్లాడలేదు చిన్న చిన్నగా మాట్లాడినాం రేపు సండే కదా చూసి ఎంజాయ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏముందని ఎంజాయ్ చేయాలి చేపల కూర చేపల కూర ఉందని ఎంజాయ్ చేయాలి ఒకరోజు చేపల పులుసు నెల్లూరు నెల్లూరు చేపల పులుసు చేయాలి ఒకరోజు ఉత్త చింతపండు కోసే చింతపండు పచ్చిమిరకాయలు వద్దు సార్ నేను తిన్నాను కానీ నా చేపల కూర నాకు సార్ వద్దులే సాల్ సాల్ నీ సాహసం సారంగా ఉంటా బాయ్. Thank you.